ఆనాటి బ్రిటిష్ పాలకుల యొక్క నైజము ఆలోచన విధానాన్ని పునికిపుచ్చుకున్న ఈనాటి బ్రిటిష్ జనతా పార్టీ ఇక ఏ మాత్రం అది భారతీయ జనతా పార్టీ కాదు మిత్రులారా అది బ్రిటిష్ జనతా పార్టీ వాళ్ళ యొక్క ఆలోచనను వాళ్ళ యొక్క విధానాన్ని వాళ్ళు అమలు చేసిన విభజించు పాలించు ఆలోచనను ఈనాడు అధికారాన్ని నిలబెట్టుకోవడానికి 140 కోట్ల ప్రజల మధ్యల భాషల మధ్య కులాల మధ్య ప్రాంతాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి తద్వారా తమ అధికారాన్ని పదిలం చేసుకోవాలని ఆనాడు ఏ విధంగా అయితే బ్రిటిషర్స్ ఎత్తుగడలతో వ్యూహాలతో ముందుకొచ్చి ఈ దేశాన్ని కబలించిండో ఈ రోజు బ్రిటిష్ జనతా పార్టీ కూడా అదే విధానాన్ని అవలంబిస్తుంది అందుకే భారతీయ జనతా పార్టీని ఈ రోజు నుంచి బ్రిటిష్ జనతా పార్టీ అని మనం పిలవాల్సిందిగా నేను మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మిత్రులారా చాలా సారూప్యతలు ఉన్నాయి ఆగస్టు 24 1608 రోజు బ్రిటిషర్స్ ఈ దేశాన్ని కబలించాలన్న ఆలోచనతోటి వ్యాపారం ముసుగులో మొట్టమొదటిసారి ఈ దేశంలో అడుగుపెట్టింది సూరత్లోనే ఆనాడు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా అనే కంపెనీని ఆ కంపెనీ ద్వారా సూరత్ లో ఆగస్టు 24 1608 నాడు ఈ దేశంలోకి ఈస్ట్ ఇండియా కంపెనీ రావడం జరిగింది ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ అధిపతులు బ్రిటిష్ తెల్లదొరలు అక్కడ మొదలుపెట్టి 1947 వరకు దాదాపుగా 340 సంవత్సరాలు ఈ దేశాన్ని ఆక్రమించి ఈ దేశం మీద ఆధిపత్యాన్ని నిరూపించుకోవడం కోసం ఎన్నో దారుణాలు ఎన్నో అరాచకాలు ఎన్నో దుర్మార్గాలు చేసి పాశవిక దాడులతోని ఈ దేశం మీద తమ ఆధిపత్యాన్ని నిరూపించి ఈ దేశాన్ని తమ కబంధ హస్తాలలో బంధించను రవి అస్తమించని సామ్రాజ్యాన్ని నిర్మించిన బ్రిటిష్ దొరలను పారదోలడానికి ఆనాడు కాంగ్రెస్ పార్టీ కంకణ బద్దులై జవహర్ లాల్ నెహ్రూ గారు మహాత్మా గాంధీ గారు సుభాష్ చంద్రబోస్ గారు భగత్ సింగ్ లాంటి వీరులు త్యాగధనులు ఈ దేశం కోసం అశువులు బాసి నేల కొరిగి ఈ దేశానికి స్వతంత్రాన్ని ఇప్పించిన ఆ వచ్చిన స్వతంత్రాన్ని ఈ దేశ ప్రజలు ఆనాడు తెల్లదొరలు అన్నారు మీరు పరిపాలించుకోలేరు మీకు పరిపాలన చేత కాదు పాలన సామర్థ్యం మీ దేశంలో ఎవరికి లేదు అని సవాలు విసిరినప్పుడు ప్రపంచ దేశాలు మన దేశం వైపు అనుమానంగా చూసినప్పుడు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు ఆనాడు ఈ దేశానికి ప్రధానమంత్రిగా బాధ్యత తీసుకొని సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి వాళ్ళను ఆనాడు హోంశాఖ మంత్రిగా నియమించి ఈ దేశంలో సర్వసత్తాక పరిపాలనను ఈ దేశంలో బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ మహిళలకు సమానమైన హక్కులు ఇచ్చే విధంగా రాజ్యాంగాన్ని రచించడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో కమిటీని నియమించి దేశానికి భారత రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలబడే విధంగా కాంగ్రెస్ పార్టీ అందించింది మిత్రులారా మీ రాజధాని అంటే ఏం చెప్తారు సార్ రాజధాని ఎందుకు ఈ ఆలోచన చంద్రబాబు నాయుడు చేయలేదు సార్ అప్పుడు ప్రజలంతా అంగీకరిస్తేనే అమరావతి తీసుకొచ్చింది ఎన్ని భూములు కొన్నారో ఆ కోపం మీదనే మీరు రాజధాని సార్ మీరు మంత్రి అయిన తర్వాత రెచ్చగొడుతున్నారా ఇట్లా మాట్లాడాలని చెప్పి లేకపోతే రెచ్చిపోయి మాట్లాడాను కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్ చేసుకోవాలి మూడు పిల్లలు అలాంటివి మాట్లాడుతూ ఉంటారు కదా మూడు పిల్లలు చేసి భూత అది తెలంగాణలో రిజిస్ట్రేషన్ అయిన వారాహి ఇక్కడ తిరగనివ్వమని చెప్పి చెప్పారండి అయినా చెడ్డకెళ్ళిపోయిన బండి గురించి మన డిస్కషన్ ఏమంటున్నా